వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. లాస్ట్ విజిట్లో మనం నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ డిఎస్పి డిఎస్పి టౌన్ది ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈరోజు పొదల్కూరు, తర్వాత దర్గామిట్ట పోలీస్ స్టేషన్ జరుగుతుంది. ఇది నార్మల్ ప్రొసీజర్, రెగ్యులర్ ప్రొసీజరే. సర్కిల్ పరిధిలో ఉన్న గ్రేవ్ క్రైమ్స్ రివ్యూ చేసి కారణాలు వెరిఫై చేసి ఎందుకున్నాయో చూడడం, తర్వాత ఇప్పుడున్న మన మహిళా పోలీసుతో కూడా మాట్లాడడం, స్టాఫ్తో కూడా మాట్లాడడం, ఇన్స్పెక్టర్ డిఎస్పి ఎస్ఐస్తో మాట్లాడి ఎస్పీ గారితో ఎస్పీ గారి ముందే ఈవెనింగ్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకుంటే మనకు గ్రేవ్ క్రైమ్స్ అన్నీ నార్మల్ సంఖ్యలు అంటే ఎక్కువ పెరగకుండా అట్లనే ఉన్నాయి. ఓన్లీ మనకు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ తగ్గినాయి, నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కొద్దిగా మార్జినల్గా తగ్గినాయి. నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ తగ్గించగలిగినారు. ఈ కేసెస్ కూడా రివ్యూ చేయడం జరిగింది. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువ నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని, నెల్లూరులో మనకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువ నెంబర్ వన్ స్టేషన్లో వాళ్ళే ఉన్నారు. సో ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఫోకస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకించి నేను జూమ్ కాన్ఫరెన్స్లో ఈ పోక్సో కేసెస్ అన్ని కూడా 2 మంత్స్ లోపల మనము ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. సో ఎందుకు ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి దాన్ని కూడా రివ్యూ చేసి జూమ్ కాన్ఫరెన్స్ చేశాం. నెల్లూరుకు ప్రత్యేకించి ప్రీవియస్ ఇయర్స్ మీ కేసెస్ ఏవి యూఏలో లేవు, అంటే అన్ని కూడా ఛార్జ్షీట్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు మాత్రం రేంజ్లో 5 జిల్లాలు ఉంటే నెల్లూరు మాత్రం 2021 కేసెస్ అన్ని కూడా ఏవి కూడా యూఏలో లేవు, అన్ని కూడా కంప్లీట్ చేశారు. 2022 కేసెస్ ఈ సంవత్సరం కేసెస్ ఉన్నాయి, అవి కూడా త్వరగా ఛార్జ్షీట్ చేసి డిసెంబర్ లోపల చేయమని చెప్పి ఒక నెల క్రితం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళా పోలీసుతో మాట్లాడుతున్నప్పుడు మేము కూడా ఉమెన్ సెక్యూరిటీ గురించి సంబంధించి వాళ్ళు ఎవరైతే యూటీసింగ్ చేస్తున్నారో, తర్వాత ఎవరైతే ఎక్కడైతే ఈ 488 కేసెస్ వాళ్ళ వార్డులో వాళ్ళ గ్రామాల్లో ఉన్నాయో, 488 కేసెస్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే భర్త హారాస్ చేస్తుంటాడో, ఏ విధమైన కేసులు 488-304 బిలు కన్వర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయో అటువంటి కేసెస్ మీద దృష్టి పెట్టడం చెప్పడం జరిగింది. అదేవిధంగా పోక్సో విక్టిమ్స్, పోక్సో అక్యూజ్డ్ వాళ్ళు కూడా మైనర్ పిల్లలు ఉంటారు, అబ్బాయిలు కూడా. సో అబ్బాయిలు కూడా ఫోకస్ పెట్టడం జరిగింది చెప్పడం జరిగింది. ఎందుకంటే గ్రామస్తులు గ్రామాల్లో ఉంటారు కాబట్టి మహిళా పోలీసులకు ఐడియా ఉంటుంది. సో ఇదే కాకుండా ఎక్కడైనా గంజా కన్సంప్షన్ కానివ్వండి, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు గమనించి మన పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ విధమైన ఉమెన్ రిలేటెడ్ సెక్యూరిటీ ఇష్యూస్ అని మాట్లాడడం జరుగుతుంది. ప్రత్యేకమైన ఫోకస్ మనం రౌడీ షీటర్స్ మీద పెట్టాం. మనం చూస్తాం లాస్ట్ 2-3 నెలల క్రితం మనకు 2-3 సంఘటనలు రిపోర్ట్ అయినాయి. సో రౌడీ షీటర్స్ మీద ఎస్పీ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టున్నారు. ఈ 2 నెలల నుంచి మనకు 2-3 నెలల నుంచి కొద్దిగా తగ్గినాయి వాళ్ళ యాక్టివిటీస్. ఇదే కంటిన్యూ చేయమని చెప్పి నేను రిపీటెడ్గా చెప్పడం జరుగుతుంది. మనకు అడిషనల్ ఎస్పీ కూడా కొత్తగా జాయిన్ అయినాడు, అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ కూడా జాయిన్ అయినాడు. ఆయన కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇదే ఇవ్వడం జరిగింది, రౌడీ షీటర్స్ మీద ప్రత్యేకమైన ఫోకస్ నెల్లూరులో పెట్టాలని చెప్పి. ఏ విధమైన సంఘటనలు కూడా రోడ్డు పైన జరుగుతుందని చెప్పి. ఇది కాకుండా మిగతా సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లో ఉంటుంది. డబ్బు వేసి ఇంకొక స్కీమ్స్ కొత్తగానే వచ్చింటుంది, చిన్న చిన్న దాంట్లో అమౌంట్ వేస్తే మళ్ళీ పెరుగుతుంది అని చెప్పేసి ఇవన్నీ దయచేసి నమ్మద్దండి. ఈ సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువ నేరాలు రిపోర్ట్ అవుతున్నాయి. చదువుకున్న వాళ్ళు, కాలేజ్ ప్రొఫెసర్స్, టీచర్స్ వీళ్ళందరూ కూడా తెలియకుండా బ్లాక్ అయిపోతుంది చెప్పి, బ్లాక్ అయిపోతుందేమో అని చెప్పి, క్రెడిట్ కార్డు బ్లాక్ అయిపోతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. తర్వాత డబ్బులు పోగొట్టుకుని మళ్ళీ స్టేషన్కి వస్తున్నారు. కొన్ని కొన్ని చోట్లలో బిట్కాయిన్ దగ్గర కూడా గుంటూరులో ఒక విక్టిమ్ మనకు పెట్టడం జరిగింది. 21 లక్షలు కోరుకున్నాడు అబ్బాయి, 21 లక్షలు. సో ఇవన్నీ కూడా దయచేసి సైబర్ క్రైమ్కి అప్రమత్తంగా ఉండండి. మేము కూడా చాలా క్యాంపెయినింగ్ కూడా స్టార్ట్ చేసినాం సైబర్ క్రైమ్స్ గురించి. సో ఏ విధంగా కూడా ఈ యొక్క లింక్స్ని నమ్మొద్దండి. ఏ బ్యాంకు కూడా మీకు ఒక లింక్ పంపించి క్లిక్ చేయమని ఎప్పుడు చెప్పదు. ఏ బ్యాంకు కూడా ఏదో మెసేజ్ పంపించి లింక్ క్లిక్ చేయమని చెప్పదు. తర్వాత లోన్ యాప్స్ ఇవన్నీ దయచేసి నమ్మొద్దండి. ఎట్టి పరిస్థితులు కూడా డౌన్లోడ్ చేయొద్దండి. మేము దీనిపైన హెవీగా మనము క్యాంపెయిన్ కూడా పెట్టున్నాం. మహిళా పోలీసుకి ఇదే చెప్తున్నాం, మనం గ్రామాల్లో కూడా వెళ్ళి చెప్పండమ్మా దయచేసి లోన్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవద్దు అని చెప్పి. సో దీస్ ఆర్ ఆల్ ది ఇనిషియేటివ్స్ విత్ యూ టేకింగ్.